బాంబే పట్టణంలో యునైటెడ్ క్రిస్టియన్ అసోసియేషన్ అని 100 చర్చిలు కలిసి ఒక పెద్ద కూటమి ఏర్పాటు చేశారు తెలుగువారు. ఆ కూటాలకు వెళ్ళి వాక్యం 3 రోజులు బోధిస్తూ ఉన్నారు. విస్తారమైన జనం ఆ స్థలంలో ఆ రాత్రి సమయమందు చివరిలో వారితో ఈ మాట మాట్లాడుతూ, ఈ రాత్రి ప్రభు మాట నీ చెవిలో పెట్టుకుంటే ఏది నీ చెవిలో పెట్టుకుంటావో అది ప్రభు కార్యం చేస్తాడని చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేశాం. ఆఖరి రాత్రిది ప్రార్థన చేస్తే ఆ మందిలో ఎవరో ఒక స్త్రీ గట్టిగా అరుచుకుంటూ తన చేతిలో ఏదో పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తుంది. గట్టిగా అరుస్తూ ఏమది అని ప్రజలంతా అటు ఇటు ప్రక్కకెళ్తున్నా తీరా చూస్తే ఆమె చేతిలో ఒక కణిత రక్తం కారుతూ ఉంది. ఆ స్టేజ్ మీదకి వచ్చి అంటుంది, అయ్యా నా కడుపులో ఉన్న కణిత రాలిపోయాది, నా కడుపులో ఉన్న కణిత రాలిపోయాది, ఇప్పుడే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ కార్యం జరిగేదని. ఎందుకో తెలుసా, ప్రభు తాను ఏం చెప్తాడో అది చేస్తాడు. ఎవరిలో చేస్తాడు, ఎవరి చెవిలో ఆయన మాట ఉంచుకుంటారో పెట్టుకుంటారో వారి జీవితంలో ఈ రాత్రి కూడా ఆయన కార్యము చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీవు కుంటివాడవైతే పరిగెడతావు, గుడ్డివాడవైతే చూస్తావు, నీ కడుపులో ఉన్న కణితలు రాలిపోతాయి, పైన ఉన్న కణితలు కూడా డిసపియర్ అయిపోతాయి. నా దేవుడు శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, అయితే నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన నోటి నుండి బయలువెడలిన మాట ఏ బిడ్డ తన చెవిలో పెట్టుకుంటాడో వారి జీవితం గొప్ప కార్యాలు చేయటానికి నయేసు ప్రభువ ఈ ఆవరణం అంతా సంచారం చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను, ఇప్పుడే ప్రభువ చాలా మందిని తాకుతూ ఉన్నాడు, ఆయన చాలా మందిని తాకుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అనేక మంది జీవితంలో ఈ రాత్రి కూడిక ముగిసే లోపల చాలా గొప్ప కార్యాలు మీరు చూడటానికి, గొప్ప కార్యాలు అనుభవించటానికి దేవుడు కృప దయచేయును గాక, దేవుడు కృప దయచేయును గాక, దేవుడు కృప దయచేయును గాక. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తాది ఆ పరిస్థితులలో దేవుడు ఇజ్రాయేలీయుల హీన స్థితి నుండి తప్పించటానికి వారి మొర ఆలకించాడాయన. ఎంత చెడ్డవారైనా ప్రభువు దగ్గర మనం పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే ఆయన మొర ఆలకిస్తాడు.